శ్రీ కాళహస్తి పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా లాజ్ యజమానితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ రానున్న బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా లాడ్జ్లను గదులను భక్తులకు అధిక ధరలకు ఇవ్వొద్దని, లాడ్జ్ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి, లాడ్జ్లో అనుమానాస్పదంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్కు నన్ను తెలియజేయాలన్నారు. భక్తులకు సంబంధించిన లగేజు పోయినయడల లాడ్జ్ యజమానిదే బాధ్యత వహించవలసిన అవసరం ఉందన్నారు. మీరు లాడ్జ్ మేనేజర్, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఈ సందర్భంగా లాడ్జ్ ఓనర్స్కి మరియు మేనేజర్స్కి పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు చేయబడడం జరుగుతూ ఉంది. కాకుండా నిస్వార్థంగా ఎక్కువ మామూలు కంటే ఎక్కువ వసూలు చేసేది ఉండకూడదు, అది జరుగుతూ ఉంది. ప్రతి ఇయర్ ఆ విధంగా జరుగుతూ ఉంది. ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, డివోటీస్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఎక్కువ లాడ్జ్ రెంట్ వసూలు చేయకూడదు. మామూలుగా ఎంత ఉంటే అంతే చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ చేయరా. చేసినట్లయితే మా దృష్టికి వచ్చిన వేళ తప్పకుండా చర్య తీసుకోబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళతో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడి రెక్లెస్గా మాట్లాడి, తమిళనాడు నుంచి మనకు వచ్చే భక్తులు, తెలంగాణ రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ డివోటీస్ ఆర్ కమింగ్, వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడి కాళహస్తి యొక్క పట్టణం యొక్క మర్యాద నిలపాలి మీరు, లేకపోతే కాళహస్తికి అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ ఊరిలో అంతా చాలా రెక్లెస్ ఫీల్ వస్తుంది. ఎక్కడైనా మీ లాడ్జ్ ఫంక్షనల్ బుక్ చేసుకుని దానికి అలో చేయకూడదు. పెళ్ళి జరగాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పర్మిషన్ తెచ్చుకుంటేనే మేము చేస్తామని చెప్పాలి. వాళ్ళు అది ఆధార్ కార్డు ఏదో చూపించినా మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఆ ఆధార్ కార్డు చూసి మేము చేసినాం సార్ 18 ఏళ్ళు ఉన్నాయంటే కుదరదు, మాకు చెప్పాలి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పాలి. రెవెన్యూ అంటే ఎంఆర్ఓ, వాళ్ళు కూడా ఇది వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చుకోవాలి మీరు అని చెప్పి చేయించాలి. ఎందుకంటే అమ్మాయిలకైతే 18 సంవత్సరాలు, అబ్బాయిలకైతే 21 సంవత్సరం ఉంటేనే పెళ్లి చేయడానికి తగినంత వయసు వచ్చినట్లయితే. ఎక్కువగా ఈ శివరాత్రి టైంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి మన ఏరియాలో, అది మీ లాడ్జ్ తరపు నుంచి జరగదు ఖచ్చితంగా. అట్లాగిన ఏ లాడ్జ్లోనే జరిగితే వాళ్ళపైన చర్య తీసుకోవడంతో పాటు మీ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.